వేరు, ప్రత్యక్ష రాజకీయాలు ఉండటం వేరు. సో ప్రత్యక్ష రాజకీయాలు తప్పకుండా కానీ రాజకీయ విశ్లేషణ తప్పుకోలేదు. ఆ విశ్లేషణ వీళ్ళు బట్టి, అవసరాన్ని బట్టి, అవసరం కంటే కూడా నేను వీళ్ళు బట్టి, అదొక సరదా నాకు అది ఒక హాబీ లాగా, అందుకని అది గతం నుంచి గతంలో చేశాను, అలాగే భవిష్యత్తు కూడా చేస్తాను. అవి మీరు చెప్పాలి ఎందుకంటే ఫీడ్బ్యాక్. ఎందుకంటే అంటే మీకు తెలుసు గత మూడేళ్ళ నుంచి నేను వస్తాను, రెండు రాష్ట్రాలు దూరంగా ఉన్నాను, నేను ఢిల్లీలో ఉన్నాను, సో రెండు రాష్ట్రాలు దూరంగా ఉన్నాను. కాబట్టి ఒకటే సంతోషం ఏంటంటే మొదట్లో కొంత రెండు రాష్ట్రాల మధ్యన కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, అంటే పరిపాలన పరంగా కానీ లేకపోతే ఇతర కానీ భావోద్యోగాలు లోనైనా ఆ భావోద్యోగాలను సర్దుపడిపోయినాయి. ఇప్పుడు ప్రజలు ప్రకమగా ఉన్నారు, అలాగే ప్రభుత్వాలు కూడా కలిసిమెలిసిగానే ఉన్నాయి, అలాగే పార్టీలు కూడా అంటే పార్టీల పరంగా పోరాడుతున్నారు కానీ ప్రాంతాల పరంగా ఎవరు పోరాడుకోవట్లేదు. అందుకే మంచి పరిణామం, దాన్ని సంతోషిస్తున్నాం. అంటే మంత్రం ఇక మంత్రం ఏం కాదు, మంత్రం కానీ లేదా పద్ధతులు ఏం కాదు, ఏదో అనుకున్నాను అప్పుడు, ఏదో అన్నాను, ఆ మాట కట్టుబడి తప్పుకున్నాను. సో కాకపోతే మళ్ళీ రావాలా రావద్దా అన్నది ఖచ్చితంగా అది రకరకాల ఓగానం వస్తున్నాయి కాబట్టి పోయిన వారం స్పష్టంగా చెప్పాను. ఎందుకంటే నేను ఆ నిర్ణయానికి కట్టుకున్నాను, నేను రావట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఎందుకంటే ఎప్పుడు గడిపోయినా మా రాజకీయాలకు ఇక్కడ నుంచి పోటీ చేస్తాను, అక్కడి నుంచి పోటీ చేస్తాను, రకరకాలు వస్తాయి కాబట్టి నేను ఎక్కడి నుంచి పోటీ చేయట్లేదు, ఏ పార్టీలో చేరట్లేదు. నేను నా మాట కట్టుబడుతున్నాను మాత్రం అప్పుడే చెప్పాను, మళ్ళీ చెప్తాను. పదే పదే ఏపీ సీఎం చంద్రబాబుని కలవటం మీద మీరు వచ్చి కలిసి వెళ్ళి కానీ రకరకాల గానాలు ఆయన రకరకాల లెక్కలు. మా చంద్రబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, అందరికీ ముఖ్యమంత్రి ఆయన, ఏ ఒక్కరికో ఏ వర్గానికో పార్టీకో ముఖ్యమంత్రి కాదు, ఆయన మొత్తానికి ముఖ్యమంత్రి కాదు. కాబట్టి ఎవరైనా కలవచ్చు, ప్రతిపక్షాలు కలవచ్చు, అలాగే సామాన్య ప్రజలు కలవచ్చు, ఎవరైనా కలవచ్చు. కాబట్టి సో ఆ కలయికి దీనికి సంబంధం లేదు. ఒకవేళ రాజకీయ పరంగా కలవాల్సి వస్తే సెక్రటరీలో కలవరు, అది వాళ్ళ పార్టీ ఆఫీస్లో కలవాల్సి వస్తుంది, లేదా ఇంట్లో కలవాల్సి వస్తుంది. సో సెక్రటరీలో కలిస్తే నాకు రాజకీయ సంబంధం లేదని భావించండి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.